नमस्कार एलआरटी न्यूज को स्वागत सीएटीयू आध्वर्यंलो निर्वहिस्तुन्न सामाजिक न्याय वारोत्सवालो भागंगा गुरुवारं रोजुन वेमुलवाड पट्टणं नुंडि राजन्न सिरिसिल्ल जिल्ला कलेक्टर कार्यालयं वरकु पादयात्र चेपट्टिन अनंतरं कलेक्टर कार्यालयंलो विनतिपत्रान्नि समर्पिंचारु अंबेडकर् जयंतिनि पुरस्करिंचुकोनि एप्रिल 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మతోన్మత శక్తులను ప్రతిఘటిద్దాం అనే నినాదంతో సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు దీంతో భాగంగా గురువారం రోజున ఏప్రిల్ 14వ తేదీన మహనీయుల అడుగుజాడలు నడుద్దాం సామాజిక న్యాయాన్ని కాపాడుదాం అంటూ నినదిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలివెళ్లారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు కుల వివక్షత అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు ప్రతినిధులు తెలిపారు వాక్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో పాలకుల విధానాల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కార్మిక వర్గ ఐక్యతను కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోరా అజయ్ అన్నదాస్ గణేష్ గురుజాల శ్రీధర్ సమల కవిత ఒగ్గు గణేష్ మాసం సురేష్ సందర తిరుపతి తదితరులతో పాటు హైద్రాబాద్ జిల్లా కార్యదర్శి జవాజీ విమల రైట్ సంఘం కార్యదర్శి ముక్తికాంత అశోక్ తదితరులు హాజరయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కమాన్ నంది కమాన్ నుండి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్ దాకా సిఐటియుగా పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్ర సారాంశం ఏంటంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు తుంగలదొక్కాలి పెట్టుబడిదారులకు ఆదాని అమ్మాని ఆస్తులకు పెట్టుబడిదారులకు అమ్ముడుపోవడం కాదు ప్రజలను కాపాడి ప్రజా సమస్యలను కాపాడి కార్మిక చట్టాలు అమలు చేసి రైతులు ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క రైతులేంది ఈ రోజు అన్నం లేదు కాబట్టి ప్రతి ఒక్క కార్మిక చట్టాలు అమలు చేసి కార్మికులను రక్షించే దిశగా మీరు బీజేపీ ప్రభుత్వం వ్యవహరించాలి అన్ని ప్రైవేటీకరణ చేయకుండా కార్మిక చట్టాలను అమలు చేసి కార్మికులను రక్షణ కల్పించాలని మేము కోరుతా ఉన్నాము మహిళల చట్టాలు అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అనగానే కులాల వర్గానికి సామాజిక న్యాయం చేయాలని బీజేపీని మేము మతన్వాద శక్తులను మా మీద రెచ్చగొట్టి మతన్వాదనకు అవకాశం ఇవ్వకుండా ప్రజల నుండి మా మహిళల రక్షణ కల్పించాలని ఈ సిఐటిగా పాదయాత్ర కొనసాగుతూ ఉన్నాము ప్రజాస్వామ్యము న్యాయంగా జరుగుతనే ప్రజలకు సామాన్యత జరుగుతుందని సమానత్వం కోసం మేము కొట్లాడుతూ ఉన్నాము కులాకరణ మత విధాల మీద చిచ్చులు పెడుతూ మహిళలను ప్రతి ఒక్క రకంగా హింసలకు గురి చేసుకున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఈరోజు మేము ఈ పాదయాత్రగా సవాలు విసురుతూ ఉన్నాము అంతేకాకుండా ప్రజలకు న్యాయం జరగాలని ప్రజలను మహిళలను రక్షిస్తున్న బేటీ పడావా అనే ఈ బీజేపీ ప్రభుత్వము మహిళలకు ఏం న్యాయం చేసిందని మేము ఈ విధంగా మేము ఈరోజు ఈ సిఐటి పాదయాత్రగా మేము చెప్తా ఉన్నాము సామాజిక విప్లవ ఉద్యమకారులు జ్యోతిరావు పులే బాబా సాహెబ్ అంబేద్కర్ అట్లాగే బీటీ రణధీర గారి జయంతి సందర్భంగా సామాజిక వారోత్సవాలు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో మరి సామాజిక న్యాయం కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి సామాజిక ఉద్యమాలు నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పులే బీటీ రణధీర లాంటి మహనీయులు పోరాటం సాధించినటువంటి సాధించుకున్నటువంటి సామాజిక హక్కులను ఈరోజు మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుండి మొత్తం సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి దాన్ని మొత్తం తూట్టుపొడిచే విధంగా వివరిస్తూ ఉంది ఈరోజు భారతదేశంలో దళితులు మైనార్టీలు అనగారి వర్గాల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి మరి వాళ్ళ రాజ్యాంగ కాంక్ష కొరకు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు మరి దాంతో భాగంగా ఈరోజు కార్మికులకు సంబంధించిన చట్టాలను కూడా కాలరాస్తూ ఉన్నారు విద్యా హక్కు చట్టాన్ని కూడా తీసివేసి నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది మరి తెలంగాణలో శాంతియుతంగా తెలంగాణలో వాళ్ళకు ఇక్కడ రాజ్యాధికారులు రావాలనే ఉద్దేశంతో మా అన్నదమ్ముల ఉన్నటువంటి తెలంగాణలో కూడా మత చిత్తులు కుల చిత్తులు పెడుతూ ఈరోజు విధ్వంసాలు చుట్టించే ప్రయత్నాలు ఈరోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చే నుంచి అన్ని రకాల మీద దాడులు ఒక పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండి పేదవర్గం మీద దాడులు నిర్వహిస్తూ అనేక విధాలుగా పేదలను అణచివేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల అత్యాచారాలు మహిళలపై జరుగుతూ ఉన్నాయి కుల దూరంగా హత్యలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఇక్కడున్న మన ప్రధానమంత్రి దాన్ని చూసి కూడా వివరిస్తూ ఇంకా ప్రోత్సహించే దిశగా వివరిస్తూ ఉన్నారు ఈరోజు సామాజిక న్యాయం జరుగుతులేదని పెద్ద ఎత్తున ప్రజా
ఉద్యమకారులందరూ ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా పట్టించుకునే దాఖలు లేదు. ఈ రకంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు సిఐటీ ఆధ్వర్యంలో అన్ని రంగాలతోటి మనం ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా మరి బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి అనగారి వర్గాల పట్ల, దళితుల పట్ల వాళ్ళ అత్యాచారాలు కొనసాగించకుండా వాళ్ళకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కాపాడే దిశగా బీజేపీ ప్రభుత్వం వివరించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు సిఐటీ కార్మిక వర్గం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సామాజిక న్యాయం కాపాడాలని, అట్లాగే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే సామాజిక న్యాయ కాపాడాలనే దిశగా ఇప్పుడు వెమ్లవాడ కమాండ్ నుంచి కలెక్టర్ వరకు పాదయాత్ర చేసి బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేయడం జరిగింది. కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా, అట్లాగే మహిళలపై అత్యాచారాలను ఇట్లా కులంతర తురంకార ఇటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించి దాన్ని కాపాడుకోవాలనే దిశగా ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగించాము. వెంటనే బీజేపీ ప్రభుత్వము ఇవన్నిటినీ మానుకొని ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.